निन्ना ईरोजु जगन मोहन रेड्डी गारे बाबाय गोड्डल पेट्टी कोट्टारु दानि पेट्टी कोट्टिच्चाडु अनि चेप्तुन्नाडु नी बाबाय नेनु चेसावरा ओकसारि तीसुकोरा मीडिया मुंदुकि నీగో బాబే ఉన్నాడుగా ఖర్జూర్ నాయుడు అని గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఆ తర్వాత నీ అయ్యను తిట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఆ తర్వాత కనపడకుండా ఏమైపోయాడు ఎక్కడ దాచారు నీ బాబాయ్ని ఒకసారి మీడియా ముందు తీసుకొచ్చి చూపించు నా ఖర్జూర్ నాయుడు గారి రెండో కొడుకు రామ్మూర్తి నాయుడిని నీ బాబాయ్ సంగతి మాత్రం నీకు తెలియదు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ దాచారో ఎక్కడ పెట్టాడో నీ అయ్య దెబ్బకి ఏమైపోయాడో ఎవరికి తెలవని ఎవరు ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు కాంగ్రెస్ పార్టీలో చేరి నీ బాబును అమ్మనా బూతులు తిట్టినాక రామ్మూర్తి నాయుడు గారు ఏమయ్యాడు బతికే ఉన్నాడా ఎక్కడన్నా కనబడుతున్నాడా పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి రామ్మూర్తి నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు కనపట్ల పండక్కి కనపట్ల సంక్రాంతి పండక్కి నీ ఇంట్లో బామ్మర్దులు అత్తారింటి చుట్టాలు తప్పించి నీ మొహానికి తల్లిదండ్రులు ఎడ్డగులు లేరు తమ్ముడు ఉన్నాడుగా పండక్కి ఎందుకు కనపడ్డా నారవారి పల్లెలో ఈ అత్తారింటి కుటుంబమే కుటుంబమా మనకి ఏమయ్యాడో ఎవడికి తెలియదు ముందు నీ బాబేని చూపిస్తారా ముందు అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది సిబిఐ ఎంక్వైరీలో ఎవరైతే హత్య కాబడ్డారో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలని సిబిఐ ముందు చెప్పారు సిబిఐ అంటే అన్ని కోణాల్లో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కావచ్చు లేకపోతే మా ఎంపీతో ఫోన్ సంభాషణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ పిలిచి విచారణ జరుగుతుంది వీళ్ళే ముద్దాయిలని చెప్పి 420 నా కొడుకులందరూ డిసైడ్ చేస్తారు దాంట్లో భారతమ్మని ఇన్వాల్వ్ చేస్తారు అదే మేము చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడామనుకో వీడు ఎక్కెక్కి కింద పడి దొల్లుతాడు ఏడుతాడు మావిడిని అన్నారని మన అసెంబ్లీలో చూశారు ఏమనకుండానే ఎక్కెక్కి ఏడిచాడు అటువంటి వెధవ వీడు మాత్రం వీడి పార్టీని పెట్టించి భారతమ్మ గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోయినాక మేము మాట్లాడాలంటే ఓఎస్డీ కృష్ణమోహన్ గారితోనో లేకపోతే హెల్ప్ చేసేటువంటి నవీన్తోనో లేదంటే కేఎన్ఆర్తోనో మేమందరం కూడా వాళ్ళతోనే మాట్లాడతాం అవినాష్ రెడ్డి ఫోన్ చేశారు అవినాష్ రెడ్డి అయినా నేనైనా లేకపోతే మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా మంత్రులైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడాలంటే ఇంటికాడ ఉంటే నవీని చేస్తాం ఆఫీసులో ఉంటే కృష్ణమోహన్కో కేఎన్ఆర్కో చేస్తాం వాళ్ళ దగ్గర ఎవరైతే అందుబాటులో ఉంటే వాళ్ళకి చేస్తాం సమాచారం ఇస్తారు మాట్లాడతారు వివేకానంద రెడ్డి గారు చనిపోయినాక అవినాష్ రెడ్డి అక్కడ ఆయనకు వచ్చినటువంటి సమాచారం నలుగురికి చెప్తాడు సంబంధించిన వాళ్ళకి ఏం జరిగింది ఏంటని అడుగుతారు దానికి ఏం కొంపలు అంటుకుపోయినారా మీ కంగారేంటి ఏబిఎన్ రాధాకృష్ణకి టీవీ 5 బిఆర్ నాయుడికి రామోజీరావుకి ఈ 420 ముసలి నక్క చంద్రబాబు నాయుడికి ఈ పప్పు గుత్తిగాడికి మీకేంట్రా ప్రాబ్లం సిబిఐ ఇంకో కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలి ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్ను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కడప జిల్లా వాళ్ళు ఎవరెవరు మాట్లాడారు ఇంటెలిజెన్స్ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుకున్నారు ఫోన్లో ఆ జిల్లా ఎస్పీ డీజీపీ ఏం మాట్లాడుకున్నారు కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం మాట్లాడుకున్నారు దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ముఖ్యమంత్రికి ఉన్నదే చంద్రబాబు నాయుడు హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు తర్వాత 3 నెలలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రికి ఉన్నాడు నువ్వెందుకు ముద్దాయిని పట్టుకోలేకపోయావు 420 నా కొడుకు కాబట్ట లేదా దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉన్నావు కాబట్టి
ఎందుకు చార్జ్ షీట్ వేయలేకపోయారు ఆ రోజు ఎందుకు అవినాష్ రెడ్డో జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఇంకే ఎవరున్నా కూడా మీరు ఎందుకనే ప్రశ్నించలేకపోయారు భయపడ్డారా సీబీఐ రాకూడదు రాష్ట్రంలో అని చెప్పి ఎందుకు సీబీఐని బ్యాన్ చేశారు ఈ రాష్ట్రంలోకి ఇటువంటి హత్య రాజకీయాలు చేస్తే సీబీఐ వస్తే బయట పెడితే మీ 420 గారు ఏబీ వెంకటేశ్వరరావు నువ్వు నీ కొడుకు లేకపోతే ఆ కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మీ తొత్తుగాళ్ళందరూ కూడా చేసినటువంటి హత్య బయట పడద్దని చెప్పి ఆ రోజు సీబీఐని బ్యాన్ చేశావు ఈ రాష్ట్రంలో ఇవన్నీ కూడా సీబీఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా దీనికి ఏబీఎన్ రాధాకృష్ణ కావచ్చు బిఆర్ నాయుడు కావచ్చు లేకపోతే ఈటీవీ కావచ్చు వీటన్నింటిలో కూడా ప్రమేయం ఈ రోజు ఉంది ఆ రోజు ఉంది సీబీఐలో ఏం జరుగుతుందో ఏంటో జరకముందే వీళ్ళు ఎట్లా చెప్తున్నారు వీళ్ళ ముగ్గురు అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేస్తుందా సీబీఐ సీబీఐ చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్ ఏబీ వెంకటేశ్వరరావు ఫోన్ కాల్స్ అక్కడ ఉన్నటువంటి డీజీపీ ఫోన్ కాల్స్ ఎస్పీ ఫోన్ కాల్ కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోన్ కాల్స్ లోకేష్ ఫోన్ కాల్స్ ఆ రెండు మూడు రోజులు ముందు రెండు రోజులు వెనక రెండు రోజులు వీళ్ళకు కూడా ఎంక్వైరీ సీబీఐ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా సీబీఐ ఎంక్వైరీ గురించి మాట్లాడాడు టీడీపీలోకి ఎన్టీఆర్ వారసులు 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి బ్రహ్మాండంగా మీటింగులు చెప్పి ఎన్టీఆర్కి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ప్రజలతో అనిపించుకున్న సందర్భంలో లోకేష్ పాదయాత్రతో పాటు తారక రత్న గారు కూడా నేను కూడా పాదయాత్ర చేసి రాష్ట్రమంతా తిరుగుతానని చెప్పాడు ఆయన మిత్రులకు చెప్పాడు అందరికీ చెప్పాడు నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నానని కూడా పత్రికలకు చెప్పాడు యాక్టివ్గా తిరగాలని చెప్పి వెళ్ళాడు అక్కడ ఎన్టి రామారావు మనోడు ఒరిజినల్ మనోడు అంటే ఏముంటుంది ఇటువంటి డూప్లికేట్ మనోడు పనికి మాలినటువంటి ఈ పప్పు గుత్తుగాడిని ఎవడో పట్టించుకుంటాడు ఎవడో పట్టించుకోడు అదే జరిగింది జనమంతా అతని మీద పడ్డారు ఒత్తిడికి లోనయ్యాడు హార్ట్ అటాక్ వచ్చిందని చెబుతున్నారు అంత ఒత్తిడికి లోనై అంతమంది జనం వచ్చి అతని మీద పడతాంటే వీళ్ళకి లోకేష్కు ఉన్నటువంటి సెక్యూరిటీ 400 మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు వాళ్ళు ఎందుకైనా అతను గాలికి వదిలేశారు ఎందుకని ఎన్టీఆర్కి నిజమైన వారసులు వచ్చి తెలుగుదేశం పార్టీలో పనిచేయాలనుకుంటే వాళ్ళకి హార్ట్ అటాకులు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి యాక్సిడెంట్లు ఎందుకు వస్తున్నాయి వాళ్ళ కార్లు బోల్తాలు ఎందుకు కొడుతున్నాయి వాళ్ళు ఎందుకు ఇంటికి వెళ్ళిపోతున్నారు మళ్ళీ దీని మీద కూడా సీబీఐ ఎంక్వైరీ చేయించుకునే దమ్ముందా నీకు చంద్రబాబు నాయుడు నువ్వు చేసినటువంటి లుచ్చా పనుల మీద ఎన్టి రామారావుని చంపావు ఎన్టి రామారావు చనిపోవటం వలన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి వచ్చిందండి చంద్రబాబు నాయుడికి పార్టీ అధ్యక్షుడు ఎవడయ్యాడా తెలుగుదేశం పార్టీ ఎవడు కంట్రోల్లోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పెట్టినటువంటి బస్సు తారకం ట్రస్ట్ కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ ఆ గండిపేట ఆశ్రమం కానీ ఈ ఆస్తులన్నీ ఎవరి దగ్గరికి వచ్చినాయండి చంద్రబాబుకి కాదు ఈ రాష్ట్రంలో రామారావు చనిపోవటం వలన రామారావుకి వెన్నుపోటు పడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి ఆయన పార్టీ అధ్యక్షుడు కొట్టేసినటువంటి 420 గారు దొంగ వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు ఈ సంగతి ఎన్టీ రామారావు చెప్పాడు నేను మీరు చెప్పడం కాదు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడటం వలన ఆయనకు ద్రోహం చేయటం వలన ఆయన ముఖ్యమంత్రి పదవి ఆయన పార్టీ అధ్యక్షుడు ఆయనకున్నటువంటి ట్రస్టులు ఇవన్నీ కూడా వచ్చినటువంటి కుటుంబం ఏదన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు కుటుంబమే